ఏం జరుగుతుందన్న చూడాలి ఏం జరుగుతుందన్న చూడాలి మనం ముందుగా డిసైడ్ అవడానికి లేదు ఒకసారి పొన్నాల లక్ష్మయ్య గారు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖను ఒకసారి మీ ముందు పెడుతున్నా ఆ లేఖలో ఏ అంశాలను ప్రస్తావించారో ఒకసారి చూడండి ఇందులో ఉన్న అంశాలు శ్రీ మల్లికార్జున ఖర్గే ఏసీసీ అధ్యక్షులు గారికి నమస్కారం అత్యంత బాధాతప్త హృదయంతో మీకు ఈ లేఖ రాస్తున్నాను అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలో కీలకమైన ఇంజనీర్ గా పనిచేస్తూ అప్పటి జాతీయ నాయకులు పివి నరసింహారావు గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నమ్మిన నేను కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా చేరాను సుమారు 4 దశాబ్దాలుగా క్రియాశీల కార్యకర్త నుంచి తెలంగాణ రాష్ట్ర తొలి పిసిసి అధ్యక్షుడి వరకు అనేకమైన కీలక పదవులు నిర్వహించాను 4 సార్లు ఎమ్మెల్యేగా సుమారు 12 సంవత్సరాల పాటు మంత్రిగా తెలంగాణ తొలి పిసిసి అధ్యక్షుడిగా పనిచేయడం కాంగ్రెస్ పార్టీలో నాకు అత్యంత ఆనందమైన రాజకీయ జీవితంలో చెప్పుకున్నాను కానీ ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు నన్ను తీవ్రంగా కలచివేస్తున్నాయి 2015 లో నన్ను పిసిసి అధ్యక్ష పదవి నుంచి అకారణంగా తొలగించిన తర్వాత ఇప్పటివరకు దాదాపు 9 ఏళ్లు ఎలాంటి పదవి ఇవ్వకపోయినా అనేక మాధ్యమాల ద్వారా నా గళం విప్పాను 2014 లో దేశవ్యాప్తంగా పార్టీ ఓటమి పాలైంది అయినా తెలంగాణ ఓటమికి నేను కారణమని నన్ను బలి చేశారు అదే 2018 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చెందకున్నా కూడా ఆనాటి నాయకత్వంపై చర్యలు తీసుకోకపోగా అదనంగా పదవులు ఇచ్చారు అంటే ఆనాడు నేను ఉన్నప్పుడు నేను ఒక బీసీగా పిసిసి అధ్యక్షుడిగా ఉంటే నీ వల్లే ఓడిపోయిందని నన్ను బలిపశువుని చేశారు కానీ అదే రెడ్లు అదే పిసిసి అధ్యక్ష పదవిలో ఉంటే ఓడిపోయినా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నది ఆయన చెప్తున్నారు నేను పార్టీ సిద్ధాంతాల ప్రచారం బడుగు బలహీన వర్గాలు అంశాలు ఎత్తి చూపడం పార్టీ బలోపేతానికి నావంతుగా అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నాను ఎంతమంది ఎన్ని రకాలుగా నాపై మాట్లాడినా నేను పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశాను కానీ గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతానికి పూర్తి భిన్నంగా వ్యక్తిస్వామ్యం రాజ్యమేలుతూ కాంగ్రెస్ పార్టీ భూమిపుత్రులుగా ఉన్న మాలాంటి వారిని అవమానపరుస్తూ కొత్తగా వచ్చిన వారికి పెద్దపీట వేస్తూ అసలు సిసలైన సగటు కాంగ్రెస్ వాది నేడు పార్టీలో పరాయివాడిగా మారిపోయి ఉనికి కోల్పోయే పరిస్థితి దాపురించింది నేను గత 2 సంవత్సరాలుగా పార్టీలో జరుగుతున్న పరిణామాల మీద పిసిసి అధ్యక్షుడితో మాట్లాడడానికి అనేక పర్యాయాలు అపాయింట్మెంట్ కోరడం జరిగింది కానీ అపాయింట్మెంట్ ఇవ్వకపోగా బయట ఎక్కడైనా కలిసినా కనీసం నమస్కారం పెడితే మాట్లాడకుండా చూడకుండా అవమానించిన సందర్భాలు చాలా ఉన్నాయి ఎవరు పిసిసి రేవంత్ రెడ్డి ఆయన్ని కనీసం పలకరించినా కూడా పలకలేదు నేను నమస్తే పెట్టినా కూడా తిరిగి నమస్కారం చేయలేదన్నది ఆయన చేస్తున్న అలిగేషన్ దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే కనీసం ఒక్కసారి కూడా బదులు ఇచ్చిన సందర్భం లేదు ఒకవేళ ఇది గనక నిజమైతే ఖచ్చితంగా తప్పును తప్పే అనాలి కానీ ఇప్పుడు దీని ముసుగులో మళ్ళీ మీరు బీఆర్ఎస్లో చేరితే అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది సెల్ఫ్ సూసైడ్ అవుతుంది తెలంగాణ ప్రజలు కూడా వదిలిపెట్టరు ప్రధానంగా నా వ్యక్తిగత అంశాలు పక్కన పెడితే కాంగ్రెస్ మూల సిద్ధాంతమైన సామాజిక న్యాయం ఇప్పుడు పాతరేయబడింది సమాజంలో 50% పైగా ఉన్న బీసీల పట్ల ఇక్కడ అత్యంత అవమానకరంగా వ్యవహరిస్తున్నారు జనాభా ప్రకారం సీట్లు కావాలి అని అడిగితే కనీసం చర్చించిన సందర్భాలు లేవు బీసీలకు సీట్లు ఎగ్గొట్టడానికి దొంగ సర్వేలు చేస్తూ సీట్లను ఎగ్గొట్టి మీరు ఓడిపోయే అభ్యర్థులు అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు పార్టీలో లేని వ్యక్తులు గెలుస్తారు అంటూ వారికి టికెట్లు కేటాయిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు నెక్స్ట్ పేజ్ అభ్యర్థుల ఎంపికలో అనేక అవకతవకలు జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది నాలాంటి ఒక సీనియర్ నాయకుడు పార్టీ అంశాలు చర్చించాలి అంటే నెలల తరబడి అపాయింట్మెంట్ కోసం వేచి చూడడం ఒక దురదృష్టకర పరిణామం నేను ఢిల్లీకి వచ్చి 10 రోజులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారిని కలుద్దామంటే కనీసం ఒక్క నిమిషం సమయం ఇవ్వలేదు బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీట్లు కేటాయించాలని కోరేందుకు ఢిల్లీకి బీసీ టీం నాయకులు 50 మంది వెళితే ఏఐసీసీ నాయకులు కలవడానికి కూడా సమయం ఇవ్వకపోవడం చాలా అవమానకరం తెలంగాణ అంటే ఆత్మగౌరవానికి ప్రతీక ఇక్కడ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి అగ్రనాయకుల చుట్టూ బీసీలు తిరిగితే పార్టీ పరువు పోతుంది నేను 2001లో తెలంగాణ కోసం 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేసి పంపిన వారిలో మొదటి సంతకం పెట్టిన వాణ్ణి తెలంగాణ కోసం నేను మొదటి నుంచి నా వంతు చిత్తశుద్ధితో పనిచేశా రాష్ట్రంలో 12 ఏళ్ళు మంత్రిగా అనేక శాఖలు నిర్వహించి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశా పార్టీలో అనేక పదవులను అత్యంత నిబద్ధతతో క్రియాశీలకంగా పార్టీ కోసం అంకిత భావంతో 40 ఏళ్లుగా పనిచేసిన నాకే
ఇంత అవమానం జరిగితే పార్టీలో సగటు బీసీ నేత పరిస్థితి ఊహిస్తేనే భయమవుతుంది. ఎవరో డబ్బులు ఇచ్చారని బీసీ నాయకులు పనికిరారు, వాళ్ళు ఓడిపోయే వాళ్ళు అంటూ టికెట్లు ఇవ్వకుండా పార్టీలో కొత్తగా వచ్చిన వారికి డబ్బులు, భూములు, విల్లాలు, బంగారం ఇచ్చిన వారికి టికెట్లు ఇస్తూ పార్టీని ఒక వ్యాపార సంస్థగా మార్చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతూ పార్టీని అమ్మకానికి పెట్టి ఒక వ్యాపార వస్తువుగా మార్చివేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే వాళ్ళు పార్టీకి బజార్లో గొడ్లనమ్మినట్టు పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారు. పార్టీలో జరుగుతున్న ఈ వ్యాపార రాజకీయాలతో తెలంగాణ సమాజంలో పార్టీ పరువు మట్టిలో కలిసిపోతుంది. ఒకవైపు అధికార బీఆర్ఎస్ పార్టీలో చిన్న చిన్న బీసీ కులాలు కూడా గుర్తించడానికి ఎంపీ, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పదవులు, పార్టీ పదవులు ఇస్తుంటే ఇది అన్యాయం. ఇది మీరు అంత రాసి చివరికి మళ్ళా గదే కేసీఆర్ దొడ్లకు పోతా అంటే ఎట్లయితుంది? గదే కేసీఆర్ గడిని మళ్ళీ పొగిడితే తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. మీకు జరిగిన అవమానాన్ని కూడా ఓహో మీకు మీరు కావాలని చేస్తున్నారా అని అంటారు. కేసీఆర్ ఏడా బీసీ కులాలకు చిన్న చిన్న కులాలను గుర్తించండి చెప్పండి. ఎక్కడ గుర్తించండి కేసీఆర్ చిన్న చిన్న కులాలని? ఎంబీసీ కార్పొరేషన్ అని పెట్టిన కేసీఆర్ ఆ ఎంబీసీ కార్పొరేషన్కి ఇచ్చిన నిధులన్నీ ఆ పాలక మండలి మొన్నటిదాకా లేనేలేదు. మొన్న ఇప్పుడు ఆయన నందికంటి శ్రీధర్ కాంగ్రెస్కి రాజీనామా చేసి బీఆర్ఎస్ఎల్ రాగానే ఏదో ఒక పదవి ఇవ్వాలి కాబట్టి ఆ మొత్తం మూసేసిన ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఆయనకి ఇచ్చిండు. ఎక్కడెక్కడ చిన్న చిన్న కులాలకు ఏం పదవులు ఇచ్చిండు? ఏ కార్పొరేషన్కి ఒక్క రూపాయి నిధులన్న కేటాయిస్తున్నాడా? ఎస్సీ ఎస్టీ సప్లాన్ మీ పార్టీ తెచ్చిందే కదా. ఆనాడు దామోదర్ రాజనరసింహ మంత్రిగా ఉన్నప్పుడు కష్టపడి సాధించిన ఎస్సీ ఎస్టీ సప్లాన్ని వేల కోట్ల, లక్ష కోట్లు దగ్గర లక్ష కోట్ల నిధులని కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకి దారి మళ్ళిచ్చిండు. ఇది వాస్తవం కాదా? ఏ కార్పొరేషన్ని బతికిచ్చిండు కేసీఆర్? దాన్ని ఒక రాజకీయ పదవుల కింద క్రియేట్ చేసి ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి వాళ్ళ మొహాన కొట్టేసిండు. ఎన్ని బీసీలకి టికెట్లు ఇచ్చిండు కేసీఆర్? బీసీలకు ఎన్ని టికెట్లు ఇచ్చిండు? కేసీఆర్ ఇవ్వలేదని ఓడగొట్టాల్సిందే. రేపు ఏ పార్టీలు ఇవ్వకపోయినా వాళ్ళని కూడా నిలదీయాల్సిందే. మన మొట్టమొదటి టార్గెట్ ఈ సమయంలో కేసీఆర్ని ఓడగొట్టకపోతే, కేసీఆర్ని మళ్ళీ గెలిపిస్తే ఏం జరుగుతుందో దాన్ని మనం ఎజెండాగా ఉండాల్సిన మిగతావన్నీ తర్వాత అంశాలే. కార్పొరేషన్ పదవులు, పార్టీ పదవులు ఇస్తుంటే మన దగ్గర పార్టీలో పిసిసి అధ్యక్ష పదవులు నిర్వహించిన వారికి, ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీలు, వర్కింగ్ ప్రెసిడెంట్లకు కూడా కనీసం మాట్లాడేందుకు అగ్ర నాయకులు కలవకపోవడం తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ నాయకుల పట్ల చాలా చిన్న చూపుగా మారింది. పార్టీలో గొప్ప గొప్ప సిద్ధాంతాలు రాసుకుంటాం, ఉదయపూర్ డిక్లరేషన్, రాయ్పూర్ ప్రకటనలు, ఎన్నో నిబంధనలు పెట్టారు. సీనియర్లను గౌరవిస్తామన్నారు, పార్టీ కోసం పనిచేసిన వారిని గుండెల్లో పెట్టుకుంటామన్నారు, కొత్తగా వచ్చిన వారు 5 ఏళ్ళు పార్టీలో పనిచేస్తేనే పదవులు అన్నారు, ఒకే కుటుంబంలో ఒక్కరికే టికెట్ అన్నారు, డిజిటల్ మెంబర్షిప్ చేసిన వారికి, పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. కానీ నేడు పార్టీలో జాయిన్ కాకముందే టికెట్లు అమ్ముకుంటున్నారు. ఎవరో వ్యూహకర్త చెప్పిందే ఫైనల్ అంటూ, సర్వేలలో మీ పేరు లేదు అంటూ ఒక అనామకుడు చెప్పింది వింటూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. సునీల్ కనగోలు సర్వేల మీద ఆయన మాట్లాడుతున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితిలో పార్టీలో అవమానాలు భరిస్తూ మనుగడ సాధించలేమన్న ఆవేదనతో నేను పార్టీతో నాకున్న అనుబంధాన్ని తెంచుకోవాలని అనుకుంటున్నా. ఇంతకాలం పార్టీలో నాకు పదవులిచ్చి ఆదరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ పొన్నాల లక్ష్మయ్య. బీఆర్ఎస్ మీద ఆయన ఏం పెద్దగా విమర్శలు లేవు. ఇప్పుడు కేటీఆర్ ఆయన ఇంటికి పోయి కలుస్తారు అని అంటున్నారు. మనం ముందుగా డిసైడ్ అవ్వలేము. వాస్తవం ఏంటన్నది మనకు తెలియదు. ఏం జరుగుద్ది అన్నది మనం ముందుగానే ఊహించలేం. బట్ బీఆర్ఎస్లోకి పోతే మిమ్మల్ని కూడా ప్రజలు క్షమించే అవకాశం లేదు. ఏ బీసీ మిమ్మల్ని క్షమించాడు? ముందు నుంచి ఒకటే స్టాండ్తో, ఒకటే క్లారిటీతో తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఏ పార్టీలో ఉన్న బీసీ అయినా, టీఆర్ఎస్లో ఉన్న ఏ బీసీ అయినా కేసీఆర్ ముఖమే ఉన్నది. అలాంతా బానిసలే. మీరు ఒకవేళ ఇంత పెద్ద ఇష్యూ చేసి, ఇంత పెద్ద ఇది చేసి కొట్లాడండి మీరు. లేదు మీకు బీసీలు, కాంగ్రెస్లో అన్యాయం జరిగింది కదా, న్యాయం జరిగిన వేరే పార్టీలోకి వెళ్ళండి. న్యాయం జరిగిన వేరే పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీని బీసీలకి అనుకూలంగా మార్చే ప్రయత్నం చేయండి, తప్పులేదు. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు పొన్నాల లక్ష్మి అన్నది ఇక్కడ కీలకంగా మారింది. సో ఆయన ఇంతకుముందే జస్ట్